రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సతీష్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ మాటలు నీతిమాలిన తనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, మాజీ సర్పంచ్లు పెరుమండ్ల లింగయ్య, మోతే రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఏదైతే మాట్లాడినారో దాన్ని మండల కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ అండ్ టీంకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ రోజు అంబేద్కర్ గారికి రాజ్యాంగానికి విలువయ్యని నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు. ఈరోజు మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలతోటి అభివృద్ధి ఏదైతే సాధ్యమవుతుందని చెప్పినారో ఆ ఒక ఆర్టికల్ ద్వారానే ఇవాళ మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్నాం. సోనియమ్మ ఆ రాజ్యాంగానికి లోబడే మనకి ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ సందర్భంగా 140 కోట్ల భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. వారు తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ మీ నాయకుల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ కానీ గౌరవించే ప్రజాస్వామ్యవాదులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్.